Ashok Gehlot, Rajakeyallo, Taladaina Mudra Veskunna Nayakudu, Enni Aatupotulu Edurainaa Venakaduku Veyyani Neta, Partilo Andarini Kalukkoni Poye Vyaktitvam Atani Sontam, Enta Ediginaa Otiki Unde Manasu Atanide, Naati Indira Gandhi Nunchi Neti Rahul Gandhi Varaku Andari Mannanalo Pondina Manishi, Anduke Adhisthanam Atani Rajasthan CM Ga Prakatinchindi. Rajasthan Lo Congress Adhikaranloki Ravadam Venuka Party Senior Neta Ashok Gehlot Krushi Chala Undi. రాష్ట్రంలో పార్టీ మనుగడే ప్రమాదంలో పడిన క్లిష్ట సమయంలో తన అనుభవంతో వ్యూహాలతో పార్టీకి జీవం పోశారు. చివరకు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా మరోసారి అవకాశాన్ని దక్కించుకున్నారు. గెహ్లాట్ ది ఇంద్రజాలికుల కుటుంబం. చిన్నతనంలో తండ్రికి సహాయకుడిగా ఇంద్రజాల ప్రదర్శనలో పాల్గొనేవారు. రాజకీయాల్లోకి రాకుంటే మెజీషియన్ అయ్యేవాడినని గతంలో అన్నారు. రాహుల్, ప్రియాంక చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ సమక్షంలో వారి ముందు గెహ్లాట్ ఇంద్రజాల విద్య ప్రదర్శించేవారని చెబుతుంటారు. మాలి కులస్థుడైన గెహ్లాట్ గాంధేయవాది, మతాచారాలను ప్రేమిస్తారు, వాటిని పాటిస్తారు. గెహ్లాట్కు సాత్వికాహారమే ఇష్టం. సూర్యాస్తమయం నుంచి తెల్లారేదాకా ఏమీ తినరు. ఈశాన్య భారతం శరణార్థుల సమస్యతో సతమతమవుతున్న సమయంలో ఇందిరాగాంధీ అక్కడ శరణార్థి శిబిరాన్ని సందర్శించారు. అక్కడ వాలంటీర్గా పనిచేస్తున్న గెహ్లాట్ మొదటిసారి కలుసుకున్నారు. అప్పటికి గెహ్లాట్కు 20 ఏళ్లు. గెహ్లాట్లోని నాయకత్వ లక్షణాలను గుర్తించిన ఇందిరా ఆయనను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. ఇందిర ఆహ్వానం మేరకు ఇండోర్లో జరిగిన ఏఐసిసి సమావేశంలో గెహ్లాట్ పాల్గొన్నారు. అక్కడే గెహ్లాట్కి సంజయ్ గాంధీతో పరిచయమైంది. కొద్ది సమయంలోనే గెహ్లాట్ సంజయ్కు అత్యంత ఆప్తుడిగా మారారు. గెహ్లాట్ను సంజయ్ ఏరికోరి మరీ కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ రాజస్థాన్ విభాగానికి అధ్యక్షుడిగా నియమించారు. ఎమర్జెన్సీ కాలంలో సంజయ్ బృందం చేపట్టిన మురికివాడల నిర్మూలన, కుటుంబ నియంత్రణ వంటి పలు కార్యక్రమాల్లో గెహ్లాట్ పాల్గొన్నారు. రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చాకే గెహ్లాట్కి మరింత గుర్తింపు వచ్చింది. ఢిల్లీలో, రాజస్థాన్లో గెహ్లాట్ ఒక వెలుగు వెలిగారు. రాజీవ్ మంత్రివర్గంలో ఆయన కీలక శాఖలు నిర్వహించారు. రాజకీయంగా ఎంత ఎదిగినా స్నేహితులు, సామాన్య ప్రజలతో కలిసిమెలిసి ఉండటం గెహ్లాట్కు అలవాటు. గెహ్లాట్ తన సొంత ఊరైన జోధ్పూర్లో రోడ్డు పక్కన టీబండి దగ్గర కూర్చుని వచ్చిపోయేవారితో ఆప్యాయంగా మాట్లాడేవారని అక్కడివారు చెబుతుంటారు. 1951 మే 3న జోధ్పూర్లో మహామందిర్లో జన్మించిన గెహ్లాట్ ఎన్నో కీలక పదవులు చేపట్టారు. 1998 నుంచి 2003 వరకు, 2008 నుంచి 2013 వరకు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్రంలోనూ పలు కీలక పదవులు అలంకరించారు. సైన్స్, లాలో డిగ్రీలు చేసిన ఆయన ఎకనామిక్స్లో మాస్టర్ డిగ్రీ పొందారు. 5 సార్లు లోక్సభకు ఎన్నికైన గెహ్లాట్ ప్రస్తుతం సర్దార్పుర నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.